అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు బాదారమ్మ. ఇప్పుడు పింఛన్ వస్తుందా? మంచిగా వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుందా? మరి ఏమన్నా భూములు గిట్లు ఉన్నాయా నీకు? లేవు సార్. ఊర్లో అన్ని కొడుకులకు నీకు లేవు? లేవా? ఊర్లో ఒక పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. కానీ తెలంగాణ రా ముందుకు మన బతుకులు ఎట్లుండే? ఇప్పుడు ఎట్లున్నాయి బతుకులు? కాయకాశ తీసుకొని బతుకున్నాం. పింఛన్ ఎంత వచ్చేది? మా పింఛన 60 రూపాయలు, రాగ 200, 2000 అయినాయి. ఇప్పుడు 2000 అయినాయి. నెక్స్ట్ 4000 కూడా చేస్తారంట కదా? అమ్మా చేయాలి, చేస్తేనే అందరికి మంచిగా వస్తుంది. మంచిదేనా? ఇప్పుడు అప్పుడు మంచిగా ఉన్నాయా మీరు? అంటే కొన్ని ఊర్లలో ఎట్లా అంటే కొన్ని ఒక 3-4 కిలోమీటర్లు కూడా దూరంగా పోయి మనం నీళ్ళు ఎత్తుకొచ్చుకునే పరిస్థితి కూడా ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయా మంచిగా? ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి రైతు బంధు ఇస్తున్నారు కదా, ఆ రైతు బంధు ఆపియాలంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆపియాలంటున్నారు? ఎట్లా ఆపిస్తాడు? అసలు ఇప్పుడు ఇవ్వొద్దని వాళ్ళు పోయి ఎక్కడ ఢిల్లీకి పోయి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు రైతు బంధు ఆపేయాలని. మా చేసిన మీకు ఏసారికి వేసేదే ఓటు, వేయకున్నా వేసేదే. మేము ఆయన ఎత్తుకున్నాం, ఆయన తిరిగి ఉంటున్నాం. మరి రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ నుంచి ఏమంటున్నా అంటే 3 గంటలు కరెంట్ ఇస్తా అంటాడు. మరి వాళ్ళు ఏమో మేము వస్తే 3 గంటలే ఇస్తామంటారు కదా? 3 గంటలు ఇచ్చేస్తారు ఆయన. ఆయన గురువు అయ్యవునా? అందరికి ఇచ్చేట ఆయన ఇయ్యాలి. నువ్వు కాంగ్రెస్ గెలిచినా ఇచ్చేదే, నువ్వు తెలంగాణ గెలిచినా ఇచ్చేదే. మరి వాళ్ళకి ఏం చెప్తావు? మరి ఇది అంత అంటున్నారు వాళ్ళు, ఒకరు 3 గంటలు అంటున్నారు, రైతు బంధు ఆపేయాలంటున్నారు. ఆపేస్తారు ఒక్కరు సారు, ఆపేస్తే అంత మీటింగ్లు గీటింగ్లు అన్ని కాసిన బంద్ అయితే ముందు పెట్ట కసిన తీసుకొని బతుకున్నావా? అట్ట కసిన తీసుకొని బతుకు. ఏంది కాంగ్రెస్ కోట్ అయితే ఆ పరిస్థితి వస్తుందా? కాంగ్రెస్ కి ఎందుకు? మా ఇష్టం ఉన్నాయని చేస్తాం. కాంగ్రెస్ కి ఎందుకు వేస్తాం సార్? మేము అంతేనా? మాకు ఎవరైతే మమ్మల్ని న్యాయం చేస్తారో మేము న్యాయం తరము, న్యాయంగా మాట్లాడతాం. మరి ఎవరు చేస్తారు న్యాయం? ఈయనే చేస్తారు. ఎవరు? కేసీఆర్ చేస్తారు. మళ్ళీ గెలుస్తాడంటావా? గెలుస్తారు తప్ప. అందరికి రైతు బంధు వచ్చి అందరు ఒక్క తీరు చూస్తే అందరికి ఒక్క తీరు. నీకో నీ అందరం బంధులు కూర్చుంటుంది, నీకో సారు పోసే నాకు తుంకలు పెట్టే, అప్పుడు ఆ మనిషికి నీ మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది. ఓకేనా? మొత్తానికి అయితే మళ్ళీ ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఈయన గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు. మరి కాంగ్రెస్ మీ అదిత్తం ఇదిత్తం అంటారు, వాళ్ళు నమ్మరా మీరు? మరి మేము నమ్ముతా, ఎట్లా నమ్ముతాం? ఎట్లా నమ్ముతాం? ఎందుకు నమ్మరు? పరిపాలన మంచి అనిపించింది ముఖ్యంగా రైతులకు అయితే చాలా బాగుంది. రైతులకు పింఛన్ దారులకు మనకు తిరుమలగిరిలో దళిత బంధు మన ఫైనల్ ప్రాజెక్ట్ చేసేది. సో మాకు ఇక్కడ దళితులు అయితే అందరూ చాలా మందికి మస్తు సెట్ అయింది. అందరూ ఉపాధి కోసం బండ్లు కొన్నారు, ఉపాధి కోసం బండ్లు కొన్నారు, మళ్ళీ కొంతమంది షాపులు పెట్టుకోరు, వాళ్ళకి చాలా బాగుంది. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ కూడా పెంచుతామని చెప్పేసి అన్నారు కదా, ఎట్లా అనుకుంటారు జనాలు? రైతు బంధు మీద అయితే మంచి, అందరికి చాలా బాగుంది, ఒక్కరికి చాలా బాగుంది, చాలా బాగుంది. మరి ఇదే కాంగ్రెస్ ఏమంటుంది అసలు రైతు బంధు ఆపేయాలని చెప్పేసి అంటున్నారు కదా మరి? కాంగ్రెసా? ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుంది అంటే ఇప్పుడు వీళ్ళు మేము ఇచ్చి వీళ్ళు ఇస్తామని వాళ్ళు పెంచుతామని అంటుంది తప్ప, కానీ వాస్తవానికి అయితే కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఇక్కడ ఇక్కడ ఏం లేదు. ఇక ప్రజెంట్ పెన్షన్ దారులు ఒకటి, ఇది మన రైతు బంధు ఒకటి, మన ఇంకొకటి దళిత బంధు ఒకటి, ఇక్కడ బీసీ బంధు, ఇవి చాలా బాగున్నాయి. మొన్న రీసెంట్గా గోలక్ష్మి కూడా ఇంకా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు కానీ ఇస్తానే అందు. ఇప్పుడు రెండు, కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ మేనిఫెస్టో, ఏది బాగా నచ్చింది నీకు? బీఆర్ఎస్ మేనిఫెస్టో బాగుంది, ఎందుకంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో కాపీ కొట్టినట్టుంది కాంగ్రెస్. అంతే అంతే అంతే. ఎట్లా ఉంది మరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది రేపు? తుంగతుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా గాదర్ కిషోర్ అన్న గారు హైట్రిక్ భారీ మెజార్టీతో హైట్రిక్ విజయం సాధించబోతుంది. అలా ఎలాంటి డౌట్ లేదు మాకు. కాంగ్రెస్ మాకు పోటీనే కాదు. అంతేనా? పోటీ లేదు మాకు, పోటీనే కాదు. ఓకే ప్రైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం పేరు? నీ పేరు? నారాజ్. ఏం చేస్తాను? నేను స్టూడెంట్. స్టూడియో స్టూడెంట్. ఓహో స్టూడెంటా. అట్లా ఏమైనా ఉద్యోగాల కోసం రాసినావా? రాసినా. ఇంత ముందుకు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఇష్టం రాలేదంటారు కదా మరి చాలా మంది వచ్చినాయి కదా, చూస్తున్నాం కదా మనం. ఏమో మరి నిరుద్యోగులు అంతా మేము అసలు మాకు ఉద్యోగాలు ఇస్తలేడు కేసీఆర్ అంటారు కదా. 2014 కేసీఆర్ గెలిచిన కాంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ 3 సార్లు వచ్చింది అలా కట్టి వచ్చినాయి కదా. బాగా ఓకే. అదే యూత్గా మరి చాలా మంది ఏమో సగం సగం తెలియని పోరాటాలు అంతా ఏమో మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు 50 మార్కులు వచ్చినా రాలేదు, 150 మార్కులు వచ్చినా రాలేదు అంటారు. అంటే ఇప్పుడు మనం స్థానికతగా అందరికీ సమన్వయం చేయాలని చెప్పి కొంత జీవో పాస్ చేశారు, అది స్థానికంగా కొందరికి
మంచిగా ఉంటుంది, కొందరికి పొరపాటు జరుగుతుంటుంది, మనం ఏం చేయలేము. ఓకే, ఎట్లా ఉంది మరి కేసీఆర్ పరిపాలన పదేళ్ళు? కేసీఆర్ పరిపాలన అంటే బాగుంది, బాగుందా? ఇంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఓకే, చాలా బెటర్. అంటే ఏ అంశాల మీద బాగా నచ్చింది నీకు? బాగా చిన్నపిల్లల స్కూళ్ళలో సన్నబియ్యం ఒకటి, కళ్యాణలక్ష్మి ఒకటి, దళిత బంధు మేజర్, ఇంకొకటి మెయిన్గా రైతు బంధు, రైతు బంధు ఒకేనా, రైతు బంధు ఒకటి, రైతు బీమా ఒకటి. ఇప్పుడు మొత్తం జనాలు అందరికి ఇస్తున్నాడు కదా, బీమాతో సంబంధం ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు. ఇంకా మంచిది కానిస్తే ఖచ్చితంగా ఇస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంకా నమ్ముతున్నావాను? ఎందుకంటే ఇంతకుముందుకు చెప్పిన చేసిండు కాబట్టి మళ్ళీ చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది ప్రజల్లో. విశ్వాసం ఉంది ఒకటి. మరి ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటిదా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఏదో ఎలక్షన్ రాగానే ఈ రోజు రేపు వచ్చి కనపడిపోయే పరిస్థితి అది. సరే ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ తర్వాత ఇంకో ఎప్పుడు ప్రజల్లో ఉండేటోడు కాదు. ఇంతవరకు మనం చూసిన నాయకుల వరకు అయితే చెప్తున్నా. ఎట్లా ఉంటాడు మీ ఎమ్మెల్యే, ప్రజల్లో ఉంటాడా? ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, ప్రజలు లేడు, కరెక్ట్ టైంకు ఎలక్షన్ టైంకి వస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మన కిషోర్ అన్న, కిషోర్ అన్న ఓకే అన్న, ఆయన గురించి మనం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు మంచి చూసుకుంటాడు, డెవలప్మెంట్ కూడా మన కళ్ళ ముందే కనబడుతుంది. ఏమేం డెవలప్ అయింది తుంగతుర్తిలో? బాగా తుంగతుర్తిలో ఉన్న రీసెంట్గా 100 బెడ్ల ఆసుపత్రి తీసుకొచ్చిండు. డంపింగ్ యార్డ్స్ ఒకటి, ఏంది మన కుల సంఘాలకు భవనాలు ఒకటి, రోడ్లు అన్ని, డ్రైనేజ్ సిస్టమ్ అని అన్ని మంచి డెవలప్. పింఛన్లు కూడా వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ అన్న, వాళ్ళు మన వద్దన్న చేస్తారు. ఒకటి యూత్ ఏమంటుంది మరి? యూత్ కూడా ఓకే అన్న, ఓకేనా? యూత్ కూడా ఓకే, యూత్ కూడా ఓకే. కాంగ్రెస్ గింగ్రెస్ ఏమైనా అంటారు? కాంగ్రెస్ లేదు, ఇక కాంగ్రెస్ అనేది క్యాండిడేట్ లేడు వాళ్ళకి, వాళ్ళ ప్రచారం లేదు. వాళ్ళు ఎవరు వద్దరు అనుకుంటున్నాం కాంగ్రెస్ నుంచి నీకు తెలిసి? ఏమో ఇద్దరు ముగ్గురు మాత్రం పోటీ ఉందని అంటారు. ఎవరు అనేది మనం నిర్మలం ఫస్ట్ దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన మరి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ రేపేంది రైతు బంధు ఆపేయాలని చెప్పేసి లేఖ రాసింది తెలుసా? ఏం చేద్దామంటాం మరి, రేపు వచ్చి ఓట్లాడితే ఏం చెప్తాం? రైతు బంధు కాంగ్రెస్ మన వాళ్ళు ఎట్లా అభిరు నాకు అర్థం కట్టలే. రైతుల కోసం మనం ఇచ్చిన రైతు బంధు అదే ఆపాలని చెప్తాం మరి, వాళ్ళు ఎట్లా నమ్మాలి, మనం ఎట్లా ఓటేస్తాం వాళ్ళకి? అదే అడగాలి రేపు వచ్చిన తర్వాత. అడుగుతాం అన్న, ఖచ్చితంగా అడుగుతాం. కేవలం మేనిఫెస్టో చూస్తే అర్థమైతే లేదు, కాపీ కొట్టిన మేనిఫెస్టో, ఇదిలో కొత్తగా ఏమైనా పెట్టారా? అంతే అంతే, అదే అంటున్నాం మరి. ఇప్పుడు ఎట్లా మరి, ఇప్పుడు ఏమన్నా చూస్తారు, ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, లీడర్లు ఎక్కువైపోయారు, ఓటర్లు తక్కువైపోయారు, లాస్ట్కి ఏం జరగబోతుంది? 3వ తారీఖు ఎవరికి వెళ్ళబోతారు చెప్పు నాకు. ఏం జరిగినా ఏం జరగకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గాదర్ కిషోర్ కుమార్ 50,000 మెజారిటీ గెలుస్తుంది. అంతే, ఓకే. పైన పైన అది సర్వే చెప్తున్నాయి అన్న, సర్వేలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? రకరకాలు చెప్పినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అంతేనా? ఖచ్చితంగా. రైట్, ఓకే బ్రో, థ్యాంక్ యూ.